హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మీ అందరికి చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోస్లో నా కార్కి నేను సెరామిక్ కోటింగ్ చేయిస్తానని చెప్పేసి. అప్పుడు చాలామంది కమెంట్స్లో నేను చదివాను, రాశారు మాకు కూడా చేయించేది ఉంది మా కార్స్కి, మీరు ఎప్పుడన్నా చేయిస్తే మటుకు కంపల్సరీ మీరు దాని ఫుల్ డీటెయిల్స్ అంటే ఇంక్లూడింగ్ ప్రైస్, ఎక్కడ చేయించారు అవన్నీ మీరు అప్లోడ్ చేయండి. అది చూసి మేమేమన్నా చేయించుకునేది ఉంటే చేయించుకుంటామని చెప్పేసి అయితే చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది కదా అని చెప్పి నేను వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ తీసే ముందు ఒకసారి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి చాలా ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ అంటే మణికొండ గచ్చిబౌలి అక్కడ కూడా కొన్ని ప్రీమియం కార్ అంటే మొత్తం పాలిషింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సెరామిక్, అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ప్రైజెస్ తీసుకుందామని కొటేషన్లు తీసుకున్నాను. చాలా అంటే 60-70,000 ఆ రేంజ్లో చెప్పారు. వేరే దగ్గర 45,000 కూడా కొంతమంది చేస్తా అన్నారు, కొంతమంది 20-25 కూడా చేస్తా అన్నారు. అయితే ఇవన్నీ చూశాను నేను. చూసిన తర్వాత ఇంకా నాకు ఇంకా రీజనబుల్ ఏమన్నా దొరుకుతుందా అన్నట్టు జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మరీ 60-70,000 అంటే నాకు 25,000 దగ్గర 60-70,000 చెప్పిన దగ్గర కార్స్ కంప్లీట్ అయిన కార్స్ చూస్తే ఆ షైన్లో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. లైఫ్లో అంటే తేడా ఉండొచ్చు, కొన్ని 2 ఇయర్స్, కొన్ని 5 ఇయర్స్, 3 ఇయర్స్ వారంటీ, ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెప్పారు వాళ్ళు. అయితే ఇంకా ఫుల్ డీటెయిల్డ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయించిన తర్వాతే నా కార్కి చేయిద్దామని చెప్పేసి నేను ఇట్లా రోడ్ పైన వెళ్తుంటే నాకు లెఫ్ట్ సైడ్లో రోడ్కి ఒక బోర్డు కనపడింది, ఏఎస్ రావు నగర్ నుంచి వెళ్తుంటే. అయితే ఆ బోర్డు పైన చాలా డ్యామ్ చీప్ అంటే తక్కువ కాస్టింగ్ మెన్షన్ చేస్తుంది సెరామిక్ కోటింగ్కి. అయితే అదేదో చూద్దాం మనం ఇప్పుడు బండి తిప్పేసుకొని వచ్చి వాళ్ళతోటి మాట్లాడి డిస్కస్ చేసి మరి అంత చీప్ ఉంది కదా వాళ్ళది ఎట్లుంటుంది సెరామిక్ కోటింగ్ అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఒకవేళ ఓకే వర్కౌట్ అయిందంటే మనం అక్కడ చేయిస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. ఈ బోర్డే నాకు షాక్ ఇచ్చింది. నేను రోడ్ పై నుంచి వెళ్తుంటే క్లారిటీగా సెరామిక్ 14999 అని కనపడింది. 2 ఇయర్స్ అయింది వీళ్ళు కార్ కేర్ సెంటర్ పెట్టేసి. అయితే ఆఫర్ ప్రైస్ కింద వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న పర్సన్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇమీడియట్ బాడీ వాష్ చేయించేశాను. అందులో సర్వీస్ సెంటర్ కూడా ఉంది, బాడీ వాష్ అన్నీ వాళ్ళు టోటల్ మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అన్నీ ఫిట్టింగ్ చేస్తున్నారు. అయితే ఇమీడియట్ నేను వాళ్ళతో డిస్కస్ చేసేసి తర్వాత మీకు చూపిస్తాను, స్టార్ట్ చేసేయమని చెప్పాను. ఎందుకంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు అందులో. అంటే వాళ్ళు చెప్పారు రకాలు ఉంటాయి అందులో మీకు 8H, 9H, 10H అని చెప్పేసి లిక్విడ్స్ ఉంటాయి, వాటితోటి వీళ్ళు కోటింగ్ చేస్తామని చెప్పేసి. అయితే వీళ్ళు క్లారిటీగా అది చూపించారు నాకు బాటిల్. ఇది వచ్చేసి స్వర్ల్స్ రిమూవ్ చేయడానికి, అంటే ఏరియాస్ పైన పెయింటెడ్ ఏరియాస్ పైన సర్కిల్స్లో స్క్రాచెస్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ తీసేయడానికి. అయితే స్టార్ట్ చేసేయమంటే వాళ్ళు ఇప్పుడు ఈ నైట్కి మాత్రం మొత్తం స్వర్ల్ రిమూవర్ ఇది వేసేసి ఓ 2-3 సార్లు కొట్టి ఈ నైట్ అంతా ట్రీట్మెంట్ ఇచ్చి రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే అందులో లిక్విడ్స్లో ఎన్నో రకాలు ఉంటాయి అందులో, అవి 8H, 9H, 10H అంటే హార్డ్నెస్ ఉంటుంది దాన్ని. మ్యాక్సిమం 9H అంటే ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే వాళ్ళు 9H యూస్ చేస్తారు, కానీ మేమైతే 8H యూస్ చేస్తున్నామని చెప్పేసి 8H బాటిల్ కూడా చూపించారు వాళ్ళు. బాగానే ఉంటుంది అన్నారు. అంటే నేను అక్కడ చూశాను, ఓకేనే అనిపించింది. ఇక్కడ అట్లనే ఇంకా పనిలో పని అని చెప్పేసి నేను విండో గ్లాసెస్కి కూడా ఫిలిం కూడా వేసేయమని చెప్పాను. అది కూడా రీజనబుల్ కాస్టే చెప్పారు కాబట్టి అక్కడే ఏం చేద్దామని చెప్పేసి. ఇంకా ఇది నెక్స్ట్ డే వాళ్ళు కంప్లీట్ అంటే అది మొత్తం స్వర్ల్ రిమూవర్ ఇంకా ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు కదా అదంతా హోల్ నైట్ ఓవర్ నైట్ పెట్టేసి పొద్దున పాలిష్ చేసి ఇమీడియట్ అదే లిక్విడ్ తోటి మళ్ళీ సెరామిక్ కోటింగ్ స్టార్ట్ చేసేసారు. ఇది ఏం లేదు, ఆ సెరామిక్ కోటింగ్ ఆ బాటిల్లో లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్ దీనిపైన వేసేసి వాళ్ళు దానిపైన కోట్ చేసుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా ఒక 3 టైమ్స్ చేస్తామని చెప్పారు. ఇట్లా కోటింగ్ చేయడం దాన్ని వెనకాల ఒక ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు దీని వెనకాల ఇమీడియట్ ఈయన జరగగానే ఒక 1-1.5 మినిట్ టైం గ్యాప్ ఇచ్చేసి ఇమీడియట్ మైక్రో ఫైబర్ క్లాత్ తోటి దాన్ని పాలిష్ చేయడం. అట్లా మొత్తం కార్ని ఫ్రంట్ బానెట్ నుంచి మొదలు పెడితే టాప్ రూఫ్ వరకు అన్నీ మొత్తం ఈరోజు నైట్ వరకు అయిపోతుందని చెప్పారు. అంటే 3 కోటింగ్స్ ఇట్లా 3 టైమ్స్ చేయాలని చెప్పారు. అయితే ఇంకా నేను చూస్తున్నాను వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా చేసినా కొద్దీ దాన్ని షైన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే మొత్తం మిర్రర్ లాగా అవుతుంది ఇది, ఇట్లా ఒకసారి హారిజాంటల్ ఒకసారి వర్టికల్ ఇట్లా దాన్ని రబ్ చేయడం, దానిపైన మళ్ళీ మైక్రోఫైబర్ క్లాత్ తోటి పాలిష్ చేయడం. ఇట్లా మీరు చూస్తున్నారు కదా బానెట్ పైన ఇమీడియట్ ఒక కోట్ ఇవ్వగానే ఒక టైప్ ఆఫ్ షైన్ వచ్చేసింది, ఇంకా 2 కోట్కి ఇంకా ఎక్కువ వస్తుంది, 3 కోట్కి అట్లా ఒక 1 వీక్ అట్లా మీరు దాన్ని సేఫ్గా ఉంచితే అంటే ఎక్కువ వాటర్ అది పడకుండా నీట్గా ఉంచితే చాలా షైన్ వస్తుంది అని చెప్పారు. నితిన్ హాయ్. హాయ్ హాయ్ సార్, ఏంది నిన్న కలిసింది? అయితే ఇంకా మన బండి ఆల్రెడీ తెచ్చి లోపల పెట్టేసినాము, కొంచెం మన సెరామిక్ కోటింగ్ గురించి డీటెయిల్స్ చెప్పాలి లోపల. చెప్
ఆల్మోస్ట్ మన వెహికల్కి నిన్న సింగిల్ ఒక కోట్ అయ్యి, అంటే రాత్రి ఏమో రెండు మూడు కోటింగ్స్ అవి అంటే స్వర్ల్స్ తీయడానికి ఒకటేమో కెమికల్ వేసి చేసేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి రాత్రంతా అట్లా ఉంచేసి ఈరోజు మార్నింగ్ ఒక కోట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కోట్, మళ్ళీ దాని తర్వాత థర్డ్ కోట్ కూడా చేస్తారట. మొత్తం 2 డేస్ వర్క్ అది. ఇంకా మీరు చెప్పండి డీటెయిల్గా. జనరలీ సెరామిక్ చేసేదైతే మన కార్ మెయింటెనెన్స్ ఈజీ చేసుకోవడానికి సెరామిక్ చేసుకుంటాం, అది బేసిక్ దానికోసం చేసుకుంటారు. ఇంకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే షైన్ అట్లనే మెయింటైన్ అవుతుంది, బర్డ్ డ్రాప్స్ కానీ పెయింట్ ప్రొటెక్షన్ కోసం బాగా యూజ్ అవుతుంది సార్. అని 2 ఇయర్స్ లైఫ్ ఈజీగా ఉంటుంది. సో బడ్జెట్లో కార్ మెయింటెనెన్స్ ఈజీ చేసుకోవడానికి వీడు సెరామిక్ అన్నమాట. మెయిన్ మీ దగ్గర కాస్ట్ తక్కువ ఉన్నది కదా, రీజన్ ఏంది? కాస్ట్ వేరే దగ్గర నేను అడిగితే చాలా ఎక్కువ చెప్పింది. రీజన్ అంటే అట్లేం లేదన్న, వీడు మాకు తెలుసు కదా ఎంత ప్రైస్ పడుతుంది, ఎంత వరకు తీసుకోవచ్చు అని. సో అంటే క్వాలిటీ వైజ్ ఓకే, క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మెటీరియలే యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా అది చూడాలి మనం. ఎన్ని మీరు ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అంటారు ఇది కోటింగ్? మన మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈజీగా 2 ఇయర్స్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ మాక్సిమం ప్రెజర్ వాషింగే చేసుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా పీపీఎఫ్ అదంతా కూడా చేస్తారు? పీపీఎఫ్ చేస్తాం, సెరామిక్ టెఫ్లాన్ కోటింగ్స్ అన్ని చేస్తాం. అన్ని వెహికల్స్ చేస్తాం. ఇంకా ప్రైసింగ్ డీటెయిల్స్ అంటే ఇంకా మీరు అన్ని చెప్పలేరేమో కానీ దానిలో మన కేటగిరీ ప్రైసింగ్ చెప్పొచ్చు అన్న, కాకపోతే మనం వెహికల్ చూస్తే వెహికల్ కండిషన్ బట్టి మనం ప్రైస్ చెప్తాం. మీరు ఏమో కేటగిరీస్ ఉన్నాయన్నారు కదా. అవును, అంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూ వెహికల్ అయితే మనం పెయింట్ కరెక్షన్ చేసే అవసరం లేదు, సో కాస్ట్ కొంచెం రిడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ యూజ్డ్ వెహికల్ ఉంటే ఆల్రెడీ స్క్రాచెస్ రిమూవ్ చేయాలి, దెన్ సెరామిక్ పెట్టాలి కదా, సో కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ కి కొంచెం ఒక ప్రైస్ ఉంటుంది, సెడాన్ ఒకటి ఉంటుంది, ఎస్యూవీ ఒకటి ఉంటుంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మొత్తం షాప్కి రావచ్చు, లేకపోతే నెంబర్ ఉంటుంది, నెంబర్ కాల్ చేసినా చెప్తాం. మీకు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేసి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసుకోండి, మంచిగా అనిపిస్తే ఇక్కడ చేయొచ్చు. నాకైతే రీజనబుల్ అనిపించింది, అందుకే మన బండి ఇక్కడనే చేయిస్తున్నా. ఇంకా మీరు చూస్తున్నారు కదా మన వర్కే అవుతుంది ఇక్కడ. ఆల్రెడీ నేను వీళ్ళే గ్లాసెస్కి ఫిలిం కూడా వేసేసింది, అది మంచి బ్రాండ్దే వేసింది ఫిలిం. అంటే చాలా అంటే క్లియర్ ఫిలిం వేపించిన నేను, అసలు వేపించినట్టే ఏర్పడదు. జస్ట్ ఏంటంటే యూవీ లైట్ ఫిల్టరేషన్కి ఇంకా హీట్ కట్ డౌన్ చేయడానికి లైట్ కొంచెం మైల్డ్ టింట్ ఉంది అందులో అంతే. ఇది కంప్లీట్ ఈరోజు మార్నింగ్ అయిపోయింది, దాని తర్వాత ఇది ఒక కోటింగ్ అవుతుంది. ఇంకా మిగతా ఇది సెకండ్ కోటింగ్, థర్డ్ కోటింగ్ ఇంకా ఒక 1-2 అవర్స్లో చేస్తా అన్నారు. అంటే నైట్ వర్క్ కంప్లీట్ అవుతుంది, టోటల్ 2 డేస్ ప్రొసీజర్. మొత్తం కంప్లీట్ అయినాక కూడా మీకు చూపిస్తా షైన్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది. ఇంకా ఎట్లా ఇంకో 2-3 అవర్స్ టైం పట్టేలాగా ఉంది. అసలు నిన్న నైట్ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ యాక్చువల్గా ఆ కోటింగ్ అయిన తర్వాత మొత్తం ఓవర్ నైట్ పెడితే బెటర్ అని చెప్పాడు అతను, ఈ షాప్ అతను. అయితే నేను ఇక్కడనే ఉండని అన్నట్టు మొత్తం 3rd డే కూడా రాత్రంతా ఇక్కడనే పెట్టేస్తున్నాము. పెట్టేస్తే ఏంటంటే మంచి క్యూరింగ్ అవుతుంది, క్యూరింగ్ అయ్యి మీకు దాని లైఫ్ అంటే బాగుంటుంది అట్లా అని చెప్పేసి ఇంక ఇంటికి పట్టుకెళ్ళలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంకా ఎట్లా కంప్లీట్ అయిపోయింది మనది. మీకు వాటర్ టెస్ట్ కూడా వేసి చూపిస్తాను, అంటే వాటర్ వేస్తే దీనిపైన ఆగదు కదా, అది కూడా మీకు టెస్ట్ చూపిస్తాను. ఓవరాల్గా ఇట్లా కనపడుతుంది, నీట్, మొత్తం అద్దంలాగా మెరుస్తుంది. యాక్చువల్గా ఏంటిదంటే ఇట్లా చేయించుకుంటే మనకి మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, ఇంకా సింపుల్ ఉంటుంది, దానిపైన డస్ట్ వాటర్ లాంటిది ఆగకుండా. కానీ ఫోమ్ వాష్ అట్లాంటివి చేయించొద్దు, అంటే మీకు హార్ష్ కెమికల్స్ సోప్ అట్లాంటివి పెట్టొద్దు, ఎందుకంటే మనం ఇంత చేయించిందంతా వేస్ట్ అవుతుంది. సింపుల్ వాటర్ వాష్, అది కూడా ఎక్కువ ఓవర్ ప్రెషర్ తోటి కూడా కొట్టొద్దు. సింపుల్ వాటర్ వాష్ చేసి యూజ్ చేస్తుంటే మీకు అరౌండ్ ఆయన 2 ఇయర్స్ వరకు అట్లా లైఫ్ ఉంటుంది అన్నాడు. దాని తర్వాత ఏదో మెయింటెనెన్స్ ఉంటుంది అన్నాడు, అది అప్పుడు మీరు వచ్చినప్పుడు నేను చేసిస్తాను అన్నాడు. నాకు రీజనబుల్ అనిపించింది, 15,000 రూపాయలు అంటే ఓకే అనిపించింది. ఎందుకంటే మరీ 50-60 వేలు అంటున్నారు కొన్ని ప్లేసెస్లో. అది క్వాలిటీ ఉంటుంది ఉండొచ్చు, మనకు ఐడియా లేదు. కాకపోతే అన్ని రోజులు మనకు అవసరం కూడా లేదు, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మెయింటెనెన్స్ లాగా కావాలంటే మళ్ళీ 10,000-12,000 పెట్టి మళ్ళీ కావాలంటే మళ్ళీ చేయించుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ఓకేనే అనిపించింది. ఇంకా నేను రెగ్యులర్గా ఈ కార్ పైన అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇది ఎట్లా ఉంది, దీని లైఫ్ ఇది అనేది మొత్తం మీకు డీటెయిల్గా. యాక్చువల్గా షోరూంలో వాళ్ళ షోరూంలో మహీంద్రా షోరూంలో అయితే వాళ్ళ పర్సన్స్ అయితే నాకు జస్ట్ టెఫ్లాన్ మీరు 6 నెలలకు ఒకసారి చేయించినా చాలని చెప్పింది. కానీ మరీ ఇంకా ఇంత అడ్వాన్స్ జమానాలో ఇంకా టెఫ్లాన్ ఎందుకు, మనం సెరామిక్ చేయించుకుందాము అట్లనే. మీరు అందరు కూడా అడిగినారు కదా సెరామిక్ కోటింగ్ చేయించిన తర్వాత మీకు అంటే ఎంత పడ్డది కాస్టింగ్, ఇంకా మీ అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అదంతా మాతో షేర్ చేయమని చాలామంది అడిగారు కమెంట్స్లో. అందుకే ఇంకా ఈసారి నేను సెరామికే చేయించాను రీజనబుల్ కాస్ట్లో. చూడండి మీరు ఎట్లా ఉందో అంతా. అంటే నేను ఈ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయి కదా పిల్లర్స్, ఇక్కడ చూపిస్తాను ఈ బ్లాక్ ఏరియాస్ పిల్లర్స్ దీనిపైన చేయించలేదు. ఎందుకంటే దీనిపైన నేను సపరేట్గా ఒక 2 డేస్ తర్వాత వచ్చి ఇక్కడ ఈ ఏరియాస్లో పీపీఎఫ్ వేయమన్నాను.
ఎందుకంటే ఈ బ్లాక్ ఏరియాస్లో సెరామిక్ కంటే పీపీఎఫ్ఏ బెటర్ అని చెప్పేసి, యాక్చువల్గా వైట్ కలర్కి పీపీఎఫ్ వేయించొద్దని అంటారు చాలామంది. ఎందుకంటే కొంచెం కూడా ఎల్లోనెస్ వచ్చిందంటే వైట్ కలర్లో కనపడుతుంది కదా పీపీఎఫ్, డార్క్ కలర్స్కే పీపీఎఫ్ బెటర్ అని చెప్పేసి నాకు అంటే ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు. అందుకే నేను పీపీఎఫ్ జోలికే వెళ్ళాను, నాది ప్యూర్ వైట్ కార్ కదా. ఈ ఏరియాస్, ఈ పిల్లర్ ఏరియాస్, ఈ బ్లాక్ ఏరియాస్, ఈ మిర్రర్స్, ఇవన్నీ పీపీఎఫ్ టూ డేస్లో చేసిస్తా అన్నాడు. అది చేసేటప్పుడు కూడా నేను వీడియో క్లిప్ తీస్తాను, తీసి మీకు ఏదైనా ఒక వీడియోలో చూపిస్తాను పీపీఎఫ్ కూడా నా మిర్రర్స్కి ఇంకా ఈ పిల్లర్స్కి అయినాక ఎట్లా కనపడుతుందో. బ్యాక్ సైడ్ కూడా మస్తు అయిపోయింది, మొత్తం నీట్ అయిపోయింది, మెరుస్తుంది. ఇక్కడ మీరు టెయిల్ లైట్స్ అవన్నీ చూడొచ్చు, ఇక్కడ స్వెల్ మార్క్స్ అవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ బ్లాక్ ఏరియాస్ వాళ్ళు ఏం బఫ్ చేయలేదు, ఇది తర్వాత వాళ్ళు పీపీఎఫ్ వేసేటప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బఫింగ్ చేసి పీపీఎఫ్ వేసిస్తా అన్నారు. ఇట్లా అయింది మన కార్ పైన కూడా. లాస్ట్లో మొత్తం బాడీ చేసిన తర్వాత ఈ రూఫ్కి లాస్ట్లో చేశారు, నిన్న నైట్ చేశారు ఇదంతా. ఇంకా నేనైతే పైకి ఎక్కి చూడలేదు, కానీ ఇక్కడ ఫ్రంట్ నుంచి కనపడుతుంది షైన్. ఇంకా ఇది డే టైం కదా, యాక్చువల్గా మీకు సెరామిక్ది షైన్ ఎట్లా ఉంది అదంతా ఎగ్జాక్ట్ చూడాలంటే టోటల్ నైట్ టైంలో ఈ పైన లైట్స్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఈ బాడీలో కనపడతాయి, మీకు అప్పుడు దాని యాక్చువల్ లుక్ కనపడుతుంది. కానీ ఇప్పుడు మొత్తం నేను వచ్చింది ఇప్పుడు 12:30 టైం అవుతుంది, తీసుకెళ్ళడానికి వచ్చిండను, వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళమన్నారు, ఎందుకంటే వేరే కార్స్ ఉన్నాయట చేసేది. అయితే ఇంకా ఇప్పుడు బిల్ సెటిల్ చేసేసి పట్టుకెళ్తాను. నేను ఈ ఫిల్మ్స్ కూడా వేయించాను కదా, ఇది గర్వారే బ్రాండ్ వేయించాను. 70% ఏదో చెప్పాడు, అంటే ట్రాన్స్మిషన్ 70% లైట్ ఉంటుంది, అంటే ఆర్టీఐ అప్రూవ్డే, మనకి పోలీస్ వాళ్ళతో ఏమి ఇబ్బంది ఉండదు. అసలు ఉండి ఉండనట్టు అసలు టింటే కనపడదు. అయితే వాళ్ళు ఒక 1-2 డేస్ ఈ గ్లాసెస్ని కిందికి మీదకి మీరు క్లోజ్ ఓపెన్ చేయొద్దని చెప్పారు, ఎందుకంటే ఆ ఫిలిం మొత్తం మంచి క్యూర్ అయిపోయి డ్రై అయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత గ్లాస్ ఓపెన్ చేయండి, అప్పటిదాకా చేతులు కూడా పెట్టొద్దని చెప్పారు. నీట్గా చేశాడు. ఇది నిన్న ఒక 40 మినిట్స్, 1 అవర్ అయింది ఈ ఫిలిమ్స్ వేయడానికి. అంటే ఈ 15,000 కాదు, దీని ఛార్జెస్ వేరే ఫిలిం ఛార్జెస్. అట్లా ఇంత అయింది మన కాస్టింగ్. మీకు రీజనబుల్ అనిపించిందా లేదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇప్పుడు చేపించిన తర్వాత నా కార్ ఎక్స్యూవీ 700 or 700, కొంతమంది 700 అంటారు, కొంతమంది 700. నాకు 700 ఈజీ అనిపిస్తుంది. అయితే నా కార్ ఎట్లా కనపడుతుంది సెరామిక్ చేపించిన తర్వాత, మీరు మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఎట్లా అనిపించింది వీడియో, అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కూడా కార్ పైన ఏమన్నా మీకు స్పెషల్ వీడియోస్ కావాలి అనంటే, నేనేమన్నా మిస్ అయిన కేటగిరీస్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, పాసిబుల్ ఉంటే. డాష్ క్యామ్ అని చాలామంది అన్నారు, కానీ నేను ఎలక్ట్రికల్ది ఏది వైరింగ్ అది డిస్టర్బ్ చేయొద్దని, ఎందుకంటే వైర్స్ ఏమన్నా కట్ చేస్తే వారంటీ ప్రాబ్లం వస్తుందని షోరూంలో క్లియర్గా వాళ్ళు చెప్పారు. డాష్ క్యామ్ అంటే వాళ్ళు ఏదో ఒక వైర్ కట్ చేయకుండా కనెక్ట్ చేయలేరు, అందుకే డాష్ క్యామ్ జోలికి వెళ్ళలేదు. మళ్ళీ ఒకసారి షోరూంలో కన్ఫామ్గా కనుక్కొని డాష్ క్యామ్ వితౌట్ కటింగ్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే ఫిట్టింగ్ చేయించి వీడియో చేస్తాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా, బాయ్.